ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 11వ తారీఖు లగాయితు ఫిబ్రవరి 17వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారం లగాయుతూ పరమ పవిత్రమైనటువంటి మాఘమాసం ప్రారంభం కాబోతూ ఉన్నది. కాబట్టి ఈ మాఘమాసంలో ఏ విధమైనటువంటి నియమాల్ని ఆచరించాలి అనేటువంటి విషయాన్ని మరొక వీడియోలో మనం త్వరలో తెలుసుకుందాం. అయితే గురుగ్రహం మేషరాశి యందు, అలాగే కన్యారాశి యందు కేతువు, మకర రాశి యందు శుక్ర బుధ కుజగ్రహాలు, అలాగే ఈ 13వ తారీఖున రవి సంక్రమణం కుంభరాశిలోకి ఉంటుంది. కాబట్టి ఈ కుంభమందు రవిశనుల యొక్క సంచారము, మీనరాశి యందు రాహుగ్రహం, ఇలా గ్రహస్థితి ఉండగా చంద్రుడు కుంభ మీన మేషరాశులు ఎందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా లాభస్థానమందు శనేశ్వరుడు, లాభస్థానమందు రవిగ్రహం, చంద్రుని యొక్క లాభస్థాన సంచారంతో ఈ వారం ప్రారంభమవుతోంది. కాబట్టి ఇలా లాభస్థానంలో ఎక్కువ గ్రహాలు ఉండడం అందున నైసర్గిక పాపగ్రహాలుగా పేరు పొందినటువంటి గ్రహాలు అత్యధికంగా ఉండడం అనేటువంటిది లాభదాయకంగా చెప్పవచ్చు. అయితే ఇది దేనికి కలిసి వస్తుంది అంటే ఆర్థిక పరమైనటువంటి అంశాలలో పురోగతికి ఈ గ్రహస్థితి కలిసి వస్తుంది. అలాగే రుణబాధల నుండి బయటపడడానికి, ఆకస్మిక ధనప్రాప్తికి, అనగా ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోకుండా కొంత ధనం అధికంగా రావడం, ఉద్యోగంలో ఏదైనా శాలరీ పెరగడం కానీ లేదా వ్యాపార పరంగా అధికమైనటువంటి లాభాలు రావడానికి కానీ ఈ వారంలో ప్రత్యేకించి మేషరాశి వారికి అవకాశం ఉంటుంది. జన్మ గురుని యొక్క స్థితి, వ్యయ రాహు యొక్క స్థితి, అలాగే దశమ కేంద్రమందు స్థితిని పొంది ఉన్నటువంటి శుక్ర బుధ కుజగ్రహాల యొక్క స్థితిగతుల వల్ల కొంత శరీరం అలసిపోయేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అనగా కుటుంబ పరంగా కొంత ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. అటు మాట పట్టింపుల విషయంలో కానివ్వండి, లేదా కుటుంబ సభ్యులతో ఉండేటువంటి సఖ్యతకి సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి, కొంత ఇబ్బందులు తలెత్తడానికి, తద్వారా కొంత మానసికమైనటువంటి ప్రశాంతత లోపించడానికి కూడా ఈ వారం ప్రత్యేకించి అవకాశం ఉంటుంది. అంతేకాక ఈ వారంలో సోమవారం మధ్యాహ్నం వరకు ఉండేటువంటి పరిస్థితులు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ, సోమవారం మధ్యాహ్నం లగాయితు బుధవారం ఉదయం వరకు ఉండేటువంటి గ్రహగతులు ఏవైతే ఉన్నాయో అవి కొంత శారీరకమైనటువంటి శ్రమని కలిగించబోతూ ఉన్నాయి. దూరత్ర ప్రయాణాలు కానీ, కొంత అధికంగా శ్రమ చేయవలసినటువంటి పరిస్థితులు కానీ, కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి పరిస్థితులకు కానీ ఇటువంటి వాటికి గ్రహస్థితి కారణమవుతుంది. ఆ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఖర్చులు కూడా కొంత అధికంగానే కనబడుతూ ఉన్నాయి. తీర్థయాత్రాది విషయాలు కానివ్వండి, విహారయాత్రలకు కానీ, స్నేహితులతో కాలాన్ని గడపడానికి కానీ అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకి ఈ వారం కొంత కలిసి వస్తుంది. ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టడానికి ఉద్యోగపూర్వకంగా ఎదుగుదలని సూచిస్తూ ఉన్నది ఈ గ్రహస్థితి. వ్యాపార పరంగా లాభానికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి, మరీ ముఖ్యంగా విదేశీయానము, విదేశీ విద్య లేదా విదేశాలలో చదువుకునేటువంటి వారికి మాత్రం ఇది కలిసి వస్తుంది. అలాగే స్వదేశంలో చదువుకుంటూ ఉన్నటువంటి వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను కలగజేసినప్పటికీ ఆరోగ్యపరమైనటువంటి చిన్నపాటి చికాకులకి కారణమవుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ కారానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో, మిరపకాయలు కానీ, ఎండుమిర్చి వల్ల కానీ, వీటి వల్ల కొంత ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దత్త దర్శనం లేదా దత్తాత్రేయ స్వామి వారి యొక్క సిద్ధమంగళా స్తోత్రాన్ని కనుక పఠించినట్టయితే ఈ వారం మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి వృషభ రాశి. వారికి ఈ వారం
యోగ్యమైనటువంటి వారంగా చెప్పవచ్చును. చాలా కాలం తర్వాత అనగా 4 నెలల తర్వాత రవిగ్రహం అనుకూలిస్తూ ఉన్నటువంటి వారంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చును. ఇప్పటి వరకు అష్టమ స్థానంలో గ్రహాల యొక్క స్థితిగతుల వల్ల బాధపడుతూ, అలాగే కొన్ని బలమైనటువంటి గ్రహాలు అటు గురుగ్రహం కానీ శనేశ్వరుడు కానీ ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితుల్లో, ఇప్పుడు ఈ వారంలో ఉన్నటువంటి రవి మార్పు కానీ లాభస్థాన స్థిత రాహుగ్రహం కానీ అలాగే చంద్రుని యొక్క బలం కానీ ఇవన్నీ కూడా లాభదాయకమైనటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా దశమ కేంద్రంలో రవి శని చంద్రగ్రహాల యొక్క కలయిక వల్ల అమావాస్య దాటిన తర్వాత నుండి వృత్తి ఉద్యోగాలలో ఎదుగుదల అనేటువంటిది వృషభ రాశి వారిలో ప్రధానంగా గోచరిస్తూ ఉన్నది. వృత్తిలో లేదా ఉద్యోగంలో ప్రవృత్తి వ్యాపారాదులు ఏవైతే మీకు ఉన్నటువంటివి ఉన్నాయో వాటిలో ఇప్పటి వరకు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు అటు భాగస్వామ్యుల వల్ల కానివ్వండి, లేదా పై అధికారుల వల్ల కానివ్వండి, లేదా మరి ఏ ఇతరత్ర కుటుంబ సభ్యుల వల్ల కానివ్వండి, తోటి ఉద్యోగస్తుల వల్ల కానివ్వండి, పై అధికారుల వల్ల కానివ్వండి, ఇలా ఏవైతే సమస్యలు ఇప్పటి వరకు ఉన్నాయో అటువంటి సమస్యలన్నిటి నుండి కూడా బయటపడేటువంటి స్థితిగతులకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అంతేకాక నూతనమైనటువంటి ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇప్పటి వరకు ఏదో రకరకాలైనటువంటి ఆలోచనలు లేదా చాలా రకాలైనటువంటి సమస్యలతోటి కొంత డీలా పడుతూ మానసిక అశాంతితోటి ఇది మనకి తప్పదురా బాబు, ఈ పని చెయ్యాలి అని దృక్పథంతో పనులు చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి వృషభ రాశి వారు ఆ పరిస్థితి నుండి బయటపడతారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు. కొత్త కార్యాచరణను రచించడానికి తెలివితేటలతోటి గతంలో ఉన్నటువంటి అనుభవాలతోటి చక్కగా ఆ జ్ఞాపకాలతోటి ఆ జ్ఞానంతో ముందుకు వెళ్ళడానికి గ్రహస్థితి ఉపకరిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదల, సమాజంలో గుర్తింపు, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి కావడం, పదవీ యోగాన్ని కూడా ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. వృత్తి ఉద్యోగాల పరంగా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉన్నది. ఉద్యోగ వ్యాపారాలలో రాణించడానికి అవకాశం ఉంటుంది. కుటుంబపరమైనటువంటి సమస్యలు మాత్రం కొన్ని ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. కుటుంబ సభ్యులు మీ మాటను కొంత లెక్క చేయకుండా ప్రవర్తిస్తూ ఉండడం, అలాగే ఈ కుటుంబంలో నాకు వాల్యూ లేదా అనేటువంటి విధంగా మీరు ఆలోచిస్తూ ఉండడం, ఇవి కొంత మానసిక అశాంతికి కారణమైనప్పటికీ ఈ వారంలో ప్రత్యేకించి మీకు నచ్చినటువంటి పనులు చేయగలుగుతారు. నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, విహారయాత్రలు, స్నేహితులతోటి మరి ముఖ్యంగా చాలా కాలం తర్వాత చిన్ననాటి మిత్రులతోటి సంభాషించగలగడం కొంత మానసిక ప్రశాంతతకు దారితీస్తూ ఉంటుంది. అలాగే ఆర్థిక పురోగతి వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించడం వల్ల కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. రుణబాధల నుండి బయటపడడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలించడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక పురోగతిని అలాగే వాహన యోగాన్ని, గృహయోగాన్ని కలగజేస్తూ ఉన్నది. వృషభ రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా అష్టమ స్థానమందు ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమవుతూ ఉండడం, అష్టమ చంద్రుడు, అష్టమ శుక్రుడు, బుధుడు, కుజగ్రహాలు అనగా 4 గ్రహాలు అష్టమ స్థానంలో ఉండడం వల్ల జీవితంలో ఊహించనటువంటి సంఘటనలు కొద్దిగా ఎక్కువగా ఎదురుపడుతూ ఉంటాయి. పలానా సంఘటన జరుగుతుంది అని మీరు ఊహించకపోవడం, దానివల్ల ముందు జాగ్రత్త చర్యలు చేయలేకపోవడం, దానివల్ల కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఏర్పడడం లాంటివి ప్రత్యేకించి ఈ వారంలో కనిపించడానికి అవకాశం ఉన్నది. దీనివల్ల కొంత మానసిక ప్రశాంతత లోపము అనేటువంటిది ప్రస్ఫుటంగా కనబడుతూ ఉంటుంది. వస్త్రనాశం, పుత్రవైరం, ప్రవాసం, రోగపీడనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత అధికమైనటువంటి మొత్తంలో ధనాన్ని పెట్టుబడి పెట్టవలసినటువంటి పరిస్థితి, లేదా మరి ఏ ఇతరత్ర లగ్జరీ వస్తువులు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడానికి, రుణం చేసైనా సరే అటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. అంతేగాక ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కించిత్ అధికంగా ఉంటుంది. పై అధికారులతోటి ఉండేటువంటి సఖ్యత కొంత దెబ్బతిండము, లేదా మీకు అనుకూలంగా ఉండేటువంటి పై అధికారుల యొక్క మార్పు ద్వారా అటు కొత్త అధికారులతోటి వచ్చేటువంటి కొన్ని పాటి సమస్యల్ని అనుభవించవలసి రావడం అనేటువంటిది ఈ రాశి వారిలో ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నది. అయితే ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు.
ఆర్థిక పురోగతి కనబడుతూ ఉన్నది, అటు వ్యాపారాభివృద్ధి కానీ లేదా మీకు ఏవైతే ఆదాయ మార్గాలు ఉన్నాయో ఆదాయ మార్గాల ద్వారా వచ్చేటువంటి ధన రాబడి ఇవన్నీ కూడా చాలా చక్కగా గోచరిస్తూ ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏవి కూడా మిథున రాశి వారికి ఉండవు. అయితే ప్రవాసం కార్యహానిస్యాత కాసరోగం ప్రపీడనం అన్న శాస్త్రవచనం ప్రకారం ఉద్యోగపరంగా లేదా మానసికంగా ఉండేటువంటి సమస్యల వల్ల, అటు శ్వాసకోశాలకి సంబంధించినటువంటి చిన్నపాటి సమస్యలు, జలుబు కానీ వాతావరణ మార్పు కానీ కించిత్ అది అధికంగా బాధిస్తూ ఉంటుంది. అలాగే ప్రయాణాలు చేయడానికి, స్థాన చలనానికి, కొత్తగా రుణాలు తీసుకోవడానికి కూడా ఈ గ్రహస్థితి కొంతమేరకు అవకాశాలను కల్పిస్తూ ఉంటుంది. ఆ రకంగా ప్రోత్సహిస్తూ ఉంటుంది కూడాను. చేతిలో డబ్బులు లేకపోయినా పలానా చోట అప్పుతే ఈ వస్తువు కొను, పలానా చోట అప్పుతే ఈ వాహనం కొను, లేకపోతే ఈ ఇల్లు కొను, లేకపోతే ఈ స్థలం కొను అనేటువంటి విధంగా, లేదా ఈ ఫోన్ కొను, లేదా ఈ కెమెరా కొను, ఇలా మనసు ఎప్పుడు కూడా ఏం చెప్తుంది అంటే అప్పు చేసైనా సరే నీకు కావలసింది నువ్వు అనుభవించు అని చెప్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. కాబట్టి ఆ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతానికి రుణం తీసుకోవడం అనేటువంటిది అంత మంచి పరిస్థితి కాదు, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకి గ్రహగతులు ఈ వారం సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి. అష్టమ శుక్రుని యొక్క స్థితిగతుల వల్ల కొంత సపోర్టు దొరుకుతుంది. దాని ద్వారా అటు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి కొంత కుటుంబపరమైనటువంటి సందిగ్ధావస్థను ఏర్పరిచినప్పటికీ కూడా చక్కగా నెగ్గుకు రాగలుగుతారు. నోరుంటే తలకాస్తుంది అన్నట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, చర్యలు ఇవన్నీ కూడా మిమ్మల్ని కాపాడుతూ ఉంటాయి. మిథున రాశివారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాన్ని చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. అలాగే చక్కగా బుధవారం నాడు విష్ణుమూర్తిని ఆరాధన చేసి శాకపాక దానం అనగా ఆకుపచ్చటి కూరగాయల దానం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం గ్రహగతులన్నీ కొంత మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఇప్పటివరకు యోగించినటువంటి గ్రహాలన్నీ కూడా కొంత అనుకోని పరిస్థితుల రీత్యా ప్రతికూలించేటువంటి స్థానాల్లోకి వెళ్ళాయి. అంటే రాజ్యస్థానముందు గురుడు యోగించడం లేదు, భాగ్యముందు రాహువు అనుకూలుడు కాదు, అష్టమ శనేశ్వరుడు, అలాగే ఈ వారంలో అష్టమ రవి యొక్క దోషము, సప్తమ స్థానంలో శుక్ర బుధ కుజగ్రహాల యొక్క సంచారం, ఇలా చూసుకున్నప్పుడు దాదాపుగా కర్కాటక రాశి వారికి 9 గ్రహాలు కూడా ఈ వారంలో ప్రతికూలంగా ఉండేటువంటి పరిస్థితి. అందులోనూ ఎక్కువ సంఖ్యలో అష్టమ సప్తమ స్థానాల్లో గ్రహాలు కేంద్రీకృతమైనటువంటి పరిస్థితి. ఇటువంటి సందర్భాలలో ఏమవుతుంది, దుర్దోష శత్రు సంవాద గమనాగమనం వ్యధ నానా కార్య విరోధస్య, ఏ పని తలపెట్టినా దానిలో ఆటంకాలు అధికంగా వస్తూ ఉండడము, చికాకు, అసహనము, మరీ ముఖ్యంగా శిరోవ్యధ అన్నారు, తలకాయ పోటు తెప్పించేటువంటి పనులన్నీ కూడా మీకే చుట్టుకుంటూ ఉంటాయి. మీకు సంబంధం లేనటువంటి విషయాలు, అలాగే మీరు ఎప్పుడూ ఊహించినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా జీవితంలో జరుగుతూ ఉండడం, దానివల్ల కొంత మానసిక అశాంతి అధికంగా ఉండేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఇక సప్తమ స్థానంలో కుజ బుధ శుక్రుల యొక్క యుతి ఉండడం అనేటువంటిది కూడా అంత మంచి గ్రహస్థితి కాదు. కాబట్టి దీనివల్ల కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం, సరైనటువంటి సమయానికి భోజనం చేయకపోవడం, శరీరాన్ని అతిగా కష్టపెడుతూ ఉండడం, ప్రయాణాలు అధికంగా చేస్తూ ఉండడం, మరీ ముఖ్యంగా కనీసం నిద్ర పట్టకపోతూ ఉండడం లాంటి అంశాలు కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నాయి. ఎటు చూసినా కూడా అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ వాటి వేటిలోకి కూడా వెళ్ళడానికి సావకాశం లేనటువంటి పరిస్థితి. ఇది చాలా వింతగా ఉంటుంది. ఈ పని ఇంత తేలిగ్గా అయ్యేది కదా, ఎందుకు ఇంతలా నన్ను బాధ పెడుతోంది, పలానా బ్యాంకు పనో లేదా పలానా ఇంటి పనో ఏదో ఒకటి గమ్ముని పూర్తి అవ్వవలసింది, చాలా కాలంగా ఆ పని అవ్వకుండా ఉంటుంది, ఇది ఒకంత కోపానికి కూడా కారణమవుతుంది. ఈ వారంలో ప్రత్యేకించి కోపంలో తీసుకునేటువంటి నిర్ణయాల సంఖ్య అధికంగా ఉంటుంది. కాబట్టి చాలా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి అధికంగా ఉంటుంది, అలాగే ఖర్చులు అధికంగా ఉంటాయి. రాబడి ఏదైతే ఉన్నదో అది పెరగకపోయినప్పటికీ గత వారంతో పోల్చుకుంటే ఖర్చులు మాత్రం పెరుగుతూ ఉంటాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో రుణాలు చేస్తారు, అయినప్పటికీ ఇవన్నీ కూడా మీ మనసుని బాధిస్తూ ఉంటాయి. ఆ విషయం మాత్రం గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. అకారణంగా వచ్చేటువంటి ప్రయాణాల యొక్క విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మొత్తం మీద 9 గ్రహాల యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితి ఈ ఒక్క వారంలోనే కనబడుతూ ఉన్నది. కాబట్టి ఈ వారం కొంత జాగ్రత్తగా గడపగలిగితే వచ్చే వారం నుండి గ్రహాల యొక్క అనుకూలత ఉంటుంది. కాబట్టి
మీకు సౌఖ్యం ఏర్పడుతుంది. కర్కాటక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై రుద్రకవచాన్ని కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా షష్ఠస్థానమందు బుధగ్రహం, షష్ఠస్థానమందు కుజగ్రహం, చంద్రబలం అధికంగా ఉండడం, గురుబలం ఉండడం లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారికి కలిసి వస్తున్నాయి. రవి యొక్క ఆనుకూల్యత ఈ వారంలో కొంత తక్కువగా ఉంటుంది. సప్తమ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం, అలాగే శనేశ్వరుని యొక్క సప్తమ స్థాన యుతి, ఇది ఒక కీలకమైనటువంటి యుతిగా మనం చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా సామంత జన విద్వేష ధారాపీడా సుతామయం అన్నది శాస్త్రం. అంటే ఇప్పుడున్నటువంటి ఈ వారంలో గ్రహస్థితి వల్ల అటు భార్యకి కానీ లేదా జీవిత భాగస్వామి అని మనం చెప్పొచ్చు, భర్తకైతే భార్య, భార్యకైతే భర్త, మీ జీవిత భాగస్వామికి సంతానానికి కించిత్ అనారోగ్య సమస్యలు బాధిస్తూ ఉండడం, అవి పెద్దవి కాకపోయినా చిన్న చిన్న సమస్యలైనప్పటికీ అవి ఇంత మానసిక ప్రశాంతతని దూరం చేస్తూ ఉండడం లాంటివి ప్రత్యేకించి ఈ వారంలో కనబడతాయి. అలాగే ఆర్థికంగా సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేవు. ఆర్థిక పురోగతి చాలా బాగున్నది. ఒకవేళ మీ దగ్గర ఉండేటువంటి ధనాన్ని అంతా మీరు ఖర్చు పెట్టేసినా కూడా మరలా తిరిగి ధనం మీ చేతికి వస్తూ ఉంటుంది. చక్కగా ఆ రొటేషన్ పద్ధతిలో డబ్బుకి ఏ విధంగానూ లోటు ఉండదు. మీకు కావలసినటువంటివన్నీ మీకు సమకూరుతూ ఉంటాయి. కొత్తగా ఇల్లు కొనుక్కోవడం, వాహనము, బంగారము, వస్తువులు లేదా ఏ విధమైనటువంటి గృహోపకరణాలు, ఇలా ఏ విధమైనటువంటి వస్తువులు, వస్త్రాలు కొనుక్కోవాలన్నా మీకు సకాలంలో ధనం చేతికి అందుతుంది. ధనానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు అష్టమరాహు యొక్క స్థితిగతుల వల్ల అయితే కించిత్ కనబడుతూ ఉన్నాయి. వారం చివరిలో ప్రత్యేకించి శుక్రవారం దాటిన తర్వాత లేదా శుక్రవారం లగాయితూ అష్టమ శుక్ర, అష్టమ చంద్ర, అష్టమ రాహు యొక్క స్థితిగతుల వల్ల ఆరోగ్యంపైన ప్రభావం చూపెడుతుంది. దీనివల్ల ప్రయాణాలు అధికంగా చేయడము, స్థాన చలనము ఇటువంటివి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అయితే ప్రత్యేకించి ఇందాక చెప్పుకున్నట్టు సప్తమ శని రవుల యొక్క యుతి, దీనివల్ల కుటుంబానికి సంబంధించి జీవిత భాగస్వామి కానీ సంతానానికి కానీ కించిత్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాటిల్లడం లేదా కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం ఇత్యాదులు సింహరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా ఈ రాశి వారి యొక్క స్థితిగతులు బాగున్నాయి. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి చికాకుల్ని అధిగమించగలుగుతారు. అలాగే వ్యాపార పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. వ్యాపార లాభానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది. విద్యార్థిని విద్యార్థులకి కాలం చాలా అనుకూలంగా ఉన్నది. మరి ముఖ్యంగా పోటీ పరీక్షలలో పాల్గొనేటువంటి వారు చాలా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతను ఇస్తూ ఉంటుంది. ప్రత్యేకించి స్త్రీలలో ఉద్యోగం చేసేటువంటి వారికి గ్రహస్థితి ఉపకరించి చక్కగా ఉద్యోగ వ్యాపారాలలో మంచి ప్రతిభని కనబరచడానికి, ఆర్థిక లాభానికి ఈ గ్రహస్థితి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. జంట సర్పాలని అభిషేకించి చక్కగా వాటిని శుభ్రం చేసి స్వామివారికి నివేదించినటువంటి తీర్థ ప్రసాదాలను సేవిస్తూ ఉండడం ప్రతి మంగళవారం నాడు కూడా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం చాలా యోగ్యమైనటువంటి గ్రహగతులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా పంచమ స్థానమందు బుధగ్రహం, శుక్రగ్రహం యోగిస్తూ ఉండగా చంద్రుడు, శనేశ్వరుడు, రవిగ్రహాలు షష్ఠస్థానమందు అనుకూలిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ స్థితిగతుల వల్ల ఆలోచనాత్మకమైనటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. ఎటువంటి ఆలోచనలు వస్తే జీవితంలో పైకెదుగుతారో, ఏ విధమైనటువంటి కార్యాచరణ క్రమశిక్షణ ద్వారా జీవితంలో అన్నీ సాధించగలుగుతారో, అటువంటి ఆలోచనలు, అటువంటి కార్యదక్షత కూడా ఈ కన్యారాశి వారిలో పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ కాలంలో తీసుకునేటువంటి నిర్ణయాలు ఇవన్నీ కూడా మంచి ఫలితాలను ఇవ్వడానికి, అలాగే ఇప్పుడు పొందేటువంటి ప్రతి కష్టానికి కూడా తగినటువంటి ప్రతిఫలం భవిష్యత్తులో ఖచ్చితంగా కనబడుతూ ఉంటుంది. అలాగే షష్ఠస్థానమందు రవిగ్రహం సంచారం చేస్తూ ఉండడం, షష్ఠస్థానమందు శనేశ్వరుడు ఉండడం వల్ల కొత్తగా ఇల్లు కొనుక్కోవాలి లేదా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారు గనక ఈ వారంలో గాయతూ
ఒక 2-3 వారాల పాటు కనుక కొంత ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా వారు అనుకునేటువంటి సొంత ఇంటి కళ అనేటువంటిది సాకారం అవుతుంది. కారణం ఏంటి అంటే ఆ స్థలానికి ఇండ్లకి సంబంధించినటువంటి కారకత్వాల గ్రహాలు లేదా ఆ గ్రహస్థితి కూడా అనుకూలంగా ఉండడం అనేటువంటిది మనం ఈ వారంలాగా అయితే చూడవచ్చు. అలాగే రుణబాధలు తగ్గించుకోవడానికి, శత్రుబాధలు తగ్గించుకోవడానికి, అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సత్ఫలితాన్ని ఇస్తాయి. ఉదాహరణకి శరీరం యొక్క బరువు తగ్గించుకోవడానికై ఈ వారం లగాయతు చేసేటువంటి వ్యాయామాలు కానీ లేదా మరి ఏ ఇతరత్ర క్రమశిక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సత్ఫలితాన్ని ఇచ్చి మీరు అనుకున్నటువంటి శారీర సౌష్ఠవాన్ని ఇవన్నీ కూడా ప్రసాదించగలుగుతాయి. అలాగే కుటుంబ పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు మీకు అనుకూలంగా మాట్లాడతారు. అలాగే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల వెనకాల వాళ్ళు నిలబడడం ఇవన్నీ కూడా కన్యారాశి వారికి చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆశించినటువంటి చోటికి ట్రాన్స్ఫర్ లాంటివి కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. అలాగే వ్యాపార లాభం ఖచ్చితంగా ఈ వారం ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి, అలాగే తలపెట్టినటువంటి కార్యక్రమాలలో వ్యాపారంలో విజయానికి ఈ గ్రహస్థితి సహకరిస్తుంది. విద్యార్థులకి కాలం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలిస్తూ ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి స్త్రీలు కూడా లాభపడడానికి అవకాశం ఉంటుంది. కన్యారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. దత్తక్షేత్ర దర్శనం, సిద్ధమంగళా స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శనివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ వారం తొలగిపోయినది. అర్ధాష్టమ రవి యొక్క దోషం ఎప్పుడైతే తొలగిపోతుందో గృహ సంబంధమైనటువంటి విషయాలలో, అనగా అటు కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయము, అలాగే తండ్రి తల్లి ఆరోగ్య పరిస్థితులు, అలాగే మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారానికి సంబంధించినటువంటి విషయాల్లో చికాకులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక ఆ చతుర్థ స్థానంలోకి శుక్రబుద్ధుల యొక్క యుతి చేరి ఉండడం వల్ల సౌఖ్యవంతమైనటువంటి పరిణామాలు, శుభ కార్యక్రమాలు, అలాగే సొంత ఇంటికి సంబంధించినటువంటి విషయాలు, కొత్త ఇళ్ళు కొనుక్కోవడము, వాహనాలు కొనుగోలు లాంటి అంశాలన్నీ కూడా, కొత్త ఆభరణాల కొనుగోలు లాంటివన్నీ కూడా ముందుకు సాగడానికి అవకాశాన్ని ఈ గ్రహస్థితి కల్పిస్తూ ఉంటుంది. అయితే పంచమస్థానమందు అటు రవిగ్రహం కానీ శనేశ్వరుడు కానీ సంచారం చేస్తూ ఉండడం వల్ల దేహాలస్యం మనస్తాపం సుహృత్కేశం ధనక్షయం అన్నారు. అనగా మీరు ఆలోచన ఏదైతే ఉన్నదో, మీకున్నటువంటి ఆలోచన దాని ప్రకారంగానే ముందుకు వెళ్ళిపోతారు. అంటే దీనికి మొండితనం అనేటువంటిది పేరు. ఏవైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారో ఆ ఆలోచనకి తగ్గట్టుగానే వెళ్ళిపోతారో తప్పితే ఇతరుల యొక్క సహాయ సహకారాలను కానీ లేదా మరొకరి యొక్క సూచనలు కానీ ఎప్పుడు పాటించరు. అయితే దీనివల్ల ఏమవుతుంది, 1 రూపాయి ఖర్చు పెట్టాల్సినటువంటి చోట 4 రూపాయలు ఖర్చు అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయం పట్ల కొంత జాగ్రత్తగా ఉండాలి. పంచమంలో రవిశనుల యొక్క యుతి ఉన్నప్పుడు బుద్ధి కొంత తక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. ఆ బుద్ధిని పెంచుకోవడానికే ఇతరులతోటి సత్సంగం అనేటువంటిది చాలా మంచిది. మరీ ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహం ఉండాలి. షష్ఠ స్థానమందు రాహువు, సప్తమందు గురువు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీ సమయానుకూలంగానే ఏమైనా చిన్నపాటి కొంత ఇబ్బందికరమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ త్వరితగతిన వాటిలోంచి బయటపడగలుగుతారు. మీరు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు అని మీరు తొందరలోనే ఆదిలోనే దాన్ని గుర్తించి మీరు ఆ పనులన్నీ కూడా మానివేసి మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల అభివృద్ధి పదంలో కనబడుతూ ఉన్నాయి. అర్ధాష్టమ కుజదోషం ఉన్నది. అర్ధాష్టమ కుజదోషం వల్ల ఏమవుతుంది, కొంత మానసిక భయం అనేటువంటిది మాత్రం ఏర్పడుతూ ఉంటుంది. ఆ విషయం పట్ల కొంత జాగ్రత్త అవసరం. అలాగే వృత్తి వ్యాపారాల రీత్యా ఎదుగుదల కనబడుతూ ఉన్నది. ఆర్థిక పురోగతి ఉన్నది. రుణబాధలు అవి ఉండవు, శత్రుబాధలు ఉండవు. అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఈ వారం అంతా కూడా చక్కటి పరిస్థితులు తులారాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. వ్యాపార లాభానికి అవకాశం ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది. దూర విద్య, విదేశీ విద్య, పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సౌఖ్యానికి కారణమవుతుంది. ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదలని ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అలాగే ఈ తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సూర్యారాధన చాలా విశేషించి చేస్తూ ఉండాలి. మాఘమాసంలో అది చేయడం చాలా ముఖ్యం.
ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయడం వల్ల మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య కించిత్తు పెరిగింది. మరీ ముఖ్యంగా అర్ధాష్టమ శనేశ్వరుడు, అర్ధాష్టమ రవి యొక్క దోషాలు ఈ వారంలో ప్రధానమైనటువంటి దోషాలుగా చెప్పవచ్చును. పంచమంలో ఉండేటువంటి రాహు కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఇక్కడ ప్రధానంగా ఈ రాశి వారికి యోగిస్తూ ఉన్నటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే అది రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు మాత్రమే. ఎందుకంటే గురుబలం లేదు, శనిబలం లేదు, రాహుబలం లేదు, రవిబలం లేదు అనుకున్నప్పుడు ప్రధానమైనటువంటి గ్రహం ఏదైతే అనుకూలించాలో అది అనుకూలిస్తూ ఉన్నది. ఈ వారంలో ప్రత్యేకించి కుజచంద్రుల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారి మీద ఉంటుంది. అయినప్పటికీ మిగతా గ్రహాల తాలూకు ప్రతికూలత వల్ల ఏమవుతుంది, అటు ఉద్యోగంలోనూ కుటుంబంలోనూ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి. తీవ్రమైనటువంటి సమస్యలు కాకపోయినప్పటికీ వాటి వల్ల మానసిక ప్రశాంతత ఉండదు. అర్ధాష్టమ రవిగ్రహం వల్ల మరీ ముఖ్యంగా అంతఃక్లేశం గృహశ్చిద్ర అన్నారు. అంటే ఇంట్లో ఉండేటువంటి సభ్యులే విభేదిస్తూ ఉంటారు. గతంలో ఏవైతే మనం పొరపాట్లు చేశామో, అబద్ధాలాడేమో, ఇవన్నీ కూడా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకు తెలిసిపోతూ ఉంటాయి. గతంలో మీరు చెప్పినటువంటి మాట అబద్ధం కదా అనేటువంటి విషయాన్ని పట్టుకుని మిమ్మల్ని వేధిస్తూ ఉంటారు. ఇది ఒకటి మానసిక ప్రశాంతతని తీసేస్తుంది. అంతేకాక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్రయాణాలన్నీ కూడా వాయిదా పడిపోతూ ఉంటాయి. అంటే ఫలానా టైంలో ఏ తీర్థయాత్రకో విహారయాత్రకో వెళదామని మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా ఆ ప్రయాణం క్యాన్సిల్ అవ్వడం వల్ల వాయిదా పడిపోతూ ఉంటాయి. దీనివల్ల ఆ టికెట్ ఖర్చులో లేకపోతే దానికి సంబంధించినటువంటి ఖర్చులో అవి మాత్రం కొంత అధికంగా ఉంటూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన తీరు కూడా మీకు ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో కుజుడు మాత్రం ఆర్థికంగా మీరు పడిపోకుండా ఆయన నిలబెడుతూ ఉంటాడు. ఎంత ఖర్చు రానివ్వండి, అనుకోని విధంగా ఎంత ఖర్చు మీ మీద పడనివ్వండి, సకాలంలో ధనం చేతికందేలా చేస్తారు కుజుడు. విత్తలాభ సదారోగ్యం ఇష్టసిద్ధి సుఖావహ. ఇంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఆ కుజుడు అండగా నిలబడతారు, ఆర్థికంగా మిమ్మల్ని గట్టెక్కిస్తూ ఉంటారు. అదే మీ ధైర్యానికి కారణమవుతుంది. మరీ ముఖ్యంగా ఆలోచనాత్మకమైనటువంటి శక్తి కొంత వక్ర మార్గం పడుతూ ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడులు, కొత్తగా కొనేటువంటి వస్తువులు, వాహనాలు, ఇళ్ళు, స్థలాలు ఏవైనా సరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, మోసపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో తృతీయ స్థానంలోనే శుక్రబుధులు కూడా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి తోబుట్టువులతోటి మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. ఆ ఒక్క విషయం పట్ల జాగ్రత్త అవసరం. ఉద్యోగపరమైనటువంటి చికాకులు కనబడుతూ ఉన్నాయి, అయినప్పటికీ అధిగమించగలుగుతారు. వ్యాపారపరమైనటువంటి విషయాలు చాలా సామాన్యంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే విద్యార్థిని విద్యార్థులకి మాత్రం సమయం అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. స్త్రీలకు మాత్రం ఈ గ్రహస్థితి ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారిలో కొంత ఒత్తిడిని పెంచుతూ ఉంటుంది. ఆ విషయం పట్ల జాగ్రత్తలు అవసరం. వృశ్చిక రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి సూర్యారాధన చేస్తూ ఉండడం, ఆదివారం నాడు గోధుమలు దానం చేయడం చెప్పదగినటువంటి సూచన. ప్రతినిత్యం ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఈ వారం గ్రహస్థితి సామాన్యంగా గోచరిస్తూ ఉన్నది. మరీ ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి గురువు అనుకూలిస్తూ ఉండడం, అలాగే జన్మ రాశిలో సంచారం చేస్తూ ఉండేటువంటి గ్రహాలన్నీ మారిపోయాయి. ఇప్పుడు రెండవ స్థానంలో శుక్రగ్రహం, రెండవ స్థానంలో బుధగ్రహం, పంచమ కోణమందు గురుడు యోగిస్తూ ఉండడం, అలాగే ఈ రాశికి మరొక బలం ఏమైంది అంటే శనేశ్వరుడు రవి. ఈ 5 గ్రహాలు, దీనితో పాటుగా చంద్రబలం, ఈ 6 గ్రహాలు కూడా ధనురాశి వారికి చాలా విపరీతమైనటువంటి యోగాన్ని కలగజేస్తూ ఉన్నాయి. చాలా కాలం తర్వాత మరలా ధనురాశి వారికి 6 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. అయితే ఈ రెండవ స్థానముందు ఉన్నటువంటి శుక్రబుధులు ఆర్థిక పురోగతి, సౌభాగ్యము, అలాగే వివాహాది శుభకార్యక్రమాలు, గృహారంభ గృహప్రవేశాది ఉపనయనాది శుభకార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి, ఇలా కుటుంబ ఆర్థిక ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదలని ఈ వారం ప్రధానంగా ఈ గ్రహాలు సూచిస్తూ ఉన్నాయి.
అంటే ఇంట్లో శుభకార్యక్రమాలకి సంబంధించినటువంటి వాతావరణం వల్ల ఆనందకరమైనటువంటి మంగళకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. అలాగే తృతీయ స్థానమందు రవి శనేశ్వరుల యొక్క కలయికది అపూర్వమైనటువంటి కలయిక, సంవత్సరానికి కేవలం ఒక నెలలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. మరి అటువంటిది ఇప్పుడు రవి యొక్క సంక్రమణం వల్ల ఈ రాశివారు ఏ విధంగా లాభపడుతున్నారు అంటే ఆర్థిక పురోగతి, మరీ ముఖ్యంగా తోబుట్టువులని, గతంలో ఏ బంధువులతో అయితే మీరు విరోధం పెట్టుకుని మీరు విడిపోయారో తిరిగి మరలా బంధువులతోటి కలవడం, దీనివల్ల కొంత మానసిక ధైర్యం వస్తుంది. అలాగే కుటుంబపరమైనటువంటి ఎదుగుదల, సంతానం పురోగతి, అలాగే సమాజంలో ఎదుగుదల, ఒక రకమైనటువంటి ధైర్యానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే ప్రత్యేకించి గురుబలం ఉండడం, చంద్రబలం ఉండడం లాంటి వల్ల ఈ వారంలో ఎటువంటి ఇబ్బందులు కూడా ఈ రాశి వారికి ఉండవు. ఒకే ఒక విషయం పట్ల జాగ్రత్త వహించాలి, తినేటువంటి ఆహార పదార్థాలు నాలుగు కాళ్ళ జంతువులు, ఈ రెండిటి వల్లే అటు ఆహారం కలుషితం అవ్వడము, ఎప్పుడో వండి ఉన్నటువంటి పదార్థం వల్ల ఫుడ్ పాయిజన్గా మారి లేదా జీర్ణానికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఇబ్బంది పెట్టచ్చు. నాలుగు కాళ్ళ జంతువుల వల్ల ఏమైనా ఇబ్బందులు రావచ్చు మినహాయించి ఈ వారంలో ఏ విధమైనటువంటి సమస్యలు ధనురాశి వారికి లేవు. సర్వత్రా కూడా విజయానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటివి, అలాగే గృహము, స్థలము, అమ్మకాలు, కొనుగోలు లాంటి విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది, వ్యాపార లాభం కనబడుతూ ఉన్నది. చదువరులకి, విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక సౌఖ్యానికి, సౌభాగ్యానికి కారణమవుతూ ఉంటుంది. ధనురాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికి సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయండి. వీలు కాని పక్షంలో జంట సర్పాలకి అభిషేకం చేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. చాలా కాలం తర్వాత శుక్రబలం ఈ రాశి వారికి వచ్చినది. అలాగే జన్మ రవి యొక్క దోషం తొలగిపోయినది. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చును. ఈ వారంలో చంద్రబలం అనేటువంటిది కూడా ఈ మకర రాశి వారికి ఉంటుంది. వెరసి రెండు గ్రహాల తాలూకు శుభ ఫలితాల వల్ల సానుకూలమనేటువంటి ఫలితాలు. అయితే రెండవ స్థానమందు శని రవి గ్రహాల యొక్క కలయిక, ఇది చాలా రేర్గా సంభవించేటువంటి యుతి. మరి దీనివల్ల ఏమవుతుంది, ఈ వారం ప్రధానంగా ఏ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అంటే హీనత్వం, దుష్ట సంసర్గో మనస్థాప శిరోవ్యధ అన్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. శని రవి కలిసి ఉండడం వల్ల, అలాగే కుజుడు బుధుడు కలిపి జన్మరాశిలో ఉండడం వల్ల ఈ గ్రహస్థితి వల్ల హీనత్వం, దుష్ట సంసర్గో, ఏ సందర్భంలోనైనా సరే దిగజారనటువంటి పేరు దిగజారిపోవడానికి అవకాశం ఉంటుంది. పేరు పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు, మీరు మాట్లాడేటువంటి వ్యక్తులు, మీరు చేసేటువంటి చర్యలు, ఇవన్నీ కూడా మీ యొక్క పేరుని పాడు చేసేటువంటి విధంగా ఉంటాయి అన్నారు. కాబట్టి ఈ వారంలో ప్రత్యేకించి చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. లేని పక్షంలో మీరు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని తిట్టుకునేటువంటి విధంగానో లేదా మీ పేరు తగ్గిపోయేటువంటి విధంగానో ఈ గ్రహస్థితి మీకు ఫలితాన్ని ఇస్తుంది. దుష్ట సంసర్గో మనస్తాప శిరోవ్యధ, చెడు సావాసాల జోలికి వెళ్ళేలా చేస్తుంది. ఈ గ్రహస్థితి వ్యసనాల వల్ల ధనాన్ని కోల్పోయేలా చేస్తుంది. చాలా ఈజీగా డబ్బు సంపాదించడం వైపు ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాగే మరీ ముఖ్యంగా దొంగతనాలు అవి చేసేలా చేస్తుంది. ఇవి ఏవి దొరికేసినా ఇందాక మనం చెప్పుకున్నట్టు మీ పేరు దిగజారిపోతుంది. కాబట్టి ఈ గ్రహస్థితి మనకు బాగాలేనప్పుడు ఈ సంకేతాలను ఇస్తూ ఉంటుంది. పలానా వాటి జోలికి వెళ్ళకూడదు, ఎదురుగుండా ఒక బంగారపు బిస్కెట్ పెట్టేసినా మీరు దొబ్బకూడదు, దొబ్బితే ఏమవుతుంది, ఏసీసీ కెమెరాలోనూ పడిపోతుంది అన్నట్టు. ఉదాహరణకు చెప్తున్నా, అంత పేరు దిగజారిపోయేటువంటి పరిస్థితులు కావాలని మిమ్మల్ని డీగ్రేడ్ చేయడానికి వ్యక్తులు ట్రై చేసేటువంటి వారం ఈ వారము. ఇంకా మనం చెప్పుకోవాలి అంటే, కాబట్టి ఈ వారంలో మీరు క్రమశిక్షణతోటి, నిజాయితీగా, నిబద్ధతతోటి ఉండగలిగితే ఈ వారం తర్వాత మంచి పేరు సంప్రాప్తమవుతుంది. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి అబద్ధాలు ఆడకండి, దొంగతనం చెయ్యకండి, మీకున్న దాని పట్ల తృప్తిగా ఉండండి, ఆలోచన సరళిని మార్చుకోండి, వ్యాయామం వైపు మనసుని తీసుకెళ్ళండి. దానివల్ల శరీరానికి,
మెదడుకి కూడా ఆరోగ్యం చేకూరుతూ ఉంటుంది. మీలో చాలా ఉత్సాహం వస్తూ ఉంటుంది, ఆ ఉత్సాహాన్ని తగినటువంటి రీతిలో ప్రోత్సహించండి, తత్ఫలితంగా మంచి ఫలితాలు వస్తాయి. చెడు సావాసాల జోలికి వెళ్ళకండి, ఇది చెడు అని తెలిసినప్పుడు అక్కడ ఆగిపోండి. అప్పుడు ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి పరిణామాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. లగ్జరీ దొరుకుతుంది, కంఫర్ట్ దొరుకుతుంది, అయితే అది మీది కాదు. ఇతరుల యొక్క లగ్జరీలు, ఇతరుల యొక్క కంఫర్ట్స్ అంటే మీకు బండి లేకపోయినా మీ పక్కింటోడో ఎదురింటోడో మీకు బండి ఇస్తాడు, మీరు వెళతారు. కాకపోతే ఆ బండి నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి, అది ఎక్కడైనా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి విషయాల పట్లే మీరు కొంచెం మీకున్నటువంటి పేరును కోల్పోతారు కాబట్టి ఈ వారం వాటి పట్ల జాగ్రత్తగా ఉండగలిగితే మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, ఆర్థికంగా కానీ సమస్యలు ఏమీ లేవు. చిన్నపాటి ఇబ్బందులున్నా వాటిని మీరు దాటగలుగుతారు. ప్రత్యేకించి స్త్రీలకు మాత్రం ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. విద్యార్థిని విద్యార్థులకి కాలం మిశ్రమంగా ఉన్నది. మకర రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికి ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి శనివారం నాడు 13 అప్పాలని స్వామివారికి నైవేద్యంగా సమర్పించి దానం చేయండి, ఈ గ్రహ దోషాల నుండి బయటపడతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. వ్యయరవి యొక్క దోషం తొలగిపోయినది, అయితే జన్మరవి యొక్క సంచారం ప్రారంభమైనది. వ్యయస్థానంలో ఎక్కువ గ్రహాలు కేంద్రీకృతమై ఉన్నాయి. శుక్రుడు కానీ, బుధుడు కానీ, కుజుడు కానీ, మొన్నటి వరకు రవి కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు జన్మ శని, జన్మ రవి, ఇక్కడ ప్రతికూలమైనటువంటి గ్రహాల యొక్క సంఖ్య 5కు చేరింది. ప్రధానంగా రాహు యొక్క బలం, చంద్రుడి యొక్క బలం, ఈ రెండే కుంభరాశి వారిని నడిపిస్తూ ఉన్నాయి. సౌభాగ్య భాగ్యం ఆరోగ్య అర్ధలాభం యశస్కరం అన్నది శాస్త్రం. అయితే యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మీరు కష్టపడేటువంటి దానికి పేరు వస్తుంది. మరి అది ధనరూపేణ మారాలి కదా, మీ కష్టం పేరు వస్తే ఏమిటి, బోళ్ళు మందికి పేరు వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానే మీకు కావాల్సింది డబ్బు. ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి, ప్రయాణాలు ఎక్కువగా ఉన్నాయి, మీకు కావలసిన లగ్జరీకి ధనం ఎక్కువగా పెడుతూ ఉన్నారు. 10 రూపాయల వస్తువు కొనుక్కోవడానికి వెళ్ళి 100 రూపాయల షాపింగ్ చేసి ఇంటికి వస్తున్నారు, లేదో 1000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొనుక్కోవడానికి 10,000 పెట్టుకుంటున్నారు. ఇలా మీకు కావలసినటువంటి లగ్జరీ పెరిగిపోతూ ఉన్నటువంటి టైంలో మీకు ప్రస్తుతానికి డబ్బు షార్టేజ్ వచ్చింది. మరి ఇటువంటి టైంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహస్థితి అటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మీ దగ్గర 10 రూపాయలు మీరు ఖర్చు పెట్టడానికి బయటికి వెళ్ళినప్పుడు 5 రూపాయలనే ఖర్చు పెట్టుకోవడం ప్రధానమైనటువంటి సూచన. గ్రహస్థితి బాగాలేనప్పుడు దైవికంగా చేసే రెమెడీల కన్నా మనకి మనం చేసేటువంటి రెమెడీలే చాలా గొప్పగా ఫలితాన్ని ఇస్తాయి. మీ దగ్గర 100 రూపాయలు ఉంటే సూపర్ మార్కెట్కి ఒక సబ్బు కొనుక్కోవడానికి వెళ్ళారు, గతంలో అది 1000 రూపాయలు షాపింగ్ చేసి ఇంటికి వచ్చేలా చేశారు, ఇప్పుడు ఏం చేయాలి, ఆ సబ్బు ఒకటి దాన్ని కొనుక్కుని ఇంటికి వచ్చేయాలి, మిగతా డబ్బు దాచుకోవాలి, ఉదాహరణకి చెప్తున్నా. ఇటువంటి జాగ్రత్త చర్యలు కనుక మీరు పాటించగలిగితే ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి దోషాలు సమసిపోతాయి. జన్మ శని, జన్మ రవి గ్రహాలు ఏం చేస్తాయి, దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అన్నారు, సరిగ్గా భోజనం చేయనివ్వరు, సమయానికి భోజనం చేయనివ్వదు ఈ గ్రహస్థితి. నిద్రా సౌఖ్యం ఉండదు, భోజన సౌఖ్యం ఉండదు, అసలు ఇంట్లో భోజనం చేయలేకపోతారు. ప్రతిరోజు బయట తింటూ ఉండడమే, దానివల్ల కూడా ఆరోగ్య పరిస్థితులపై ప్రభావాన్ని చూపెడుతూ ఉంటుంది. అయితే డబ్బు వస్తుంది సకాలంలో, ఆ వచ్చినటువంటి డబ్బును కూడా మీరు ఖర్చు పెట్టుకోగలుగుతారు, కాకపోతే ఎక్కడో ఒక చిన్న వెలితి కనబడుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఖర్చు పెట్టేటువంటి డబ్బు అంతా కూడా వృధాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, దానివల్ల సేవింగ్స్ ఉండవు. అలాగే పోనీ లగ్జరీ కంఫర్ట్స్ ఉన్నాయి అంటే అవి కూడా మీకు దొరకనటువంటి పరిస్థితులు. ఇవి కొంత జాగ్రత్తగా డబ్బు ఖర్చు పెట్టేటువంటి చర్యలకు పాల్పడుతూ ఉండాలి. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకంటే ఈ సమయంలో ఇచ్చిన డబ్బు తిరిగి రాదు, కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఉద్యోగపరమైనటువంటి చికాకులు ఉన్నాయి, మరీ ముఖ్యంగా స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. వ్యాపారపరంగా కొంత అధికమైనటువంటి పెట్టుబడి పెట్టడానికి ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. తీసురా డబ్బు పెట్టు, పోతే పోతుంది, వస్తే వస్తుంది అని అంటుంది. కానీ మనం పెట్టకూడదు, ఎందుకంటే ఈ టైంలో పెట్టిన డబ్బు వెనక్కి రాదు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి ప్రతికూలంగా ఉన్నది, అయితే దేశం దాటి వెళ్ళేటువంటి వారికి మాత్రం ఇది సహకరిస్తుంది. స్త్రీలలో మానసిక ధైర్యాన్ని కోల్పోయేలా చేసేటువంటి దానికి ఈ గ్రహస్థితి కొంత అవకాశాన్ని ఇస్తుంది, కాబట్టి దృఢంగా ఉండండి, కొంత దైవ ధ్యానం చేస్తూ ఉండండి.
ఒకంత యోగా కానీ లేదా ధ్యానం కానీ చేయండి, ఇటువంటి పరిస్థితులను బయటపడతారు. కుంభరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై మహానుభావుడు విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చెయ్యండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము గ్రే కలర్ పొగరంగు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం సామాన్యమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఇప్పటి వరకు యోగిస్తూ ఉన్నటువంటి గ్రహం రవిగ్రహం యొక్క అనుకూలత తగ్గినది. 12వ స్థానమందు శనేశ్చరుడు, 12వ స్థానమందు రవిగ్రహం యొక్క సంచారం ఈ వారంలాగా అయితే ప్రారంభమైనది. అయినప్పటికీ కూడా అటు గురుబలం ఉండడం, చంద్రబలం ఉండడం, శుక్ర బుధ కుజగ్రహాలు అనుకూలిస్తూ ఉండడం వల్ల 5 గ్రహాల తాలూకు అనుకూలత ఉన్నది. మరి 12వ స్థానమందు పాపగ్రహ సంపత్తి వల్ల ఏమవుతుంది? స్వస్థాన నాశనం చేయవ బంధురోగో ధనక్షయం మనహ నిర్మనక్లేశ అన్నారు శాస్త్రమందు. అంటే బంధువుల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టండి, మిత్రుల కోసం ఎంత డబ్బు ఖర్చు పెట్టండి, మీరే అందరినీ సినిమాకి తీసుకెళ్ళండి, మీరే అందరికీ భోజనాలు పెట్టించండి, కానీ ఆ క్రెడిట్ మాత్రం మీకు వాళ్ళు ఇవ్వరు. బంధువుల దగ్గర నుండి, మిత్రుల దగ్గర నుండి సరి అయినటువంటి ఆ ప్రోత్సాహం కానీ లేదా ఆ మాట, వాళ్ళు కనీసం మాట పరంగా కూడా సహాయం చేయరు. అయ్యో మనం ఎంత ఖర్చు పెట్టాం, మనం ఎంత పెట్టాం కదా, కనీసం వాళ్ళు నాకు మాట సహాయం చేయట్లేదు ఏంటి అనేటువంటి విధంగా మీ యొక్క ఇబ్బందులు ఉంటాయి. అలాగే స్థానచలనానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళవలసి రావడం, ఉద్యోగరీత్యా వ్యాపార రీత్యా కొంత తిరగవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏంటి అంటే ఆర్థికంగా ఏ విధమైనటువంటి సమస్య ఉండదు, అంటే డబ్బు పరంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు రావు. సకాలంలో మీకు ధనం చేతికి అందుతుంది. ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి వల్ల శుభకార్యక్రమాలు జరగడం, వివాహము లేకపోతే సంతానం కలగడము లేదా సంతానానికి సంబంధించినటువంటి శుభకార్యక్రమాలు, భూమికి సంబంధించినటువంటివి, గృహప్రవేశ గృహారంభాదులు ఇటువంటివి ఏవైనా సరే ఈ వారంలో జరగడానికి, ముఖ్యంగా బంధువులతోటి కాలక్షేపం చేయడానికి, తీర్థయాత్రలు దైవ దర్శనాలు చేయడానికి వీటన్నిటికీ కూడా ఈ వారంలో అవకాశం ఉన్నది. ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ కూడా ఈ వారం లేవు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాల పట్ల శ్రద్ధ వహించాలి. కావాలని చేసేటువంటి అంటే స్వయంకృతాపరాధాల వల్ల మాత్రమే అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా బస్సు పరిగెడుతూ ఉన్నప్పుడు, ట్రైన్ పరిగెడుతూ ఉన్నప్పుడు ఎక్కకూడదు. అలాగే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అత్యుత్సాహంతో చేసేటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇబ్బందులు పడతారు. పరిగెట్టి పడిపోవడము, జారిపోయి పడిపోవడము వీటి వల్ల దెబ్బలు తగలడం లాంటివి మాత్రం అవకాశం ఉంటుంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అత్యుత్సాహము అనేటువంటిది పనికి రాదు, ఆ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. ఉద్యోగపరమైనటువంటి విషయాలు చాలా సానుకూలంగా ఉన్నాయి. వ్యాపారం అభివృద్ధి పథంలో ఉంటుంది. అలాగే స్నేహితులు బంధువులతోటి సఖ్యత వాతావరణం పొందడానికి ప్రయత్నం చేస్తారు, ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది. ప్రత్యేకించి స్త్రీలకి ఈ గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అంతేకాక స్త్రీలకు ఉండేటువంటి అనారోగ్య సమస్యల్ని సైతం ఇది దూరం చేస్తూ ఉంటుంది. మీనరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయడం చెప్పదగినటువంటి సూచన. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.